నమస్కారం. గత కొద్ది రోజులుగా ఓటర్ల జాబితాలో అవకతవకల తొలగింపు చేయిస్తోంది తెలుగుదేశం పార్టీ. దానికంటే ముందుగా ఆ పార్టీని తరఫున లేదా ఆ పార్టీని నడుపుతున్న రామోజీరావు గారు, ఆయనతో పాటు మరో పత్రిక, ఇతర మీడియా, వీళ్ళు రంకెలు వేస్తున్నారు, గమనిస్తున్నాం. దాన్ని బేస్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషన్కి వెళ్తున్నారని ఫిర్యాదు చేయడానికి, అది కూడా పత్రికల్లో చూస్తున్నాం. దీని అంతటికీ ఈ మధ్య ఉరవకొండలో కొన్ని ఓట్లు సరైన ప్రొసీజర్ ఫాలో కాకుండా తీసేశారు అన్న దీని నేపథ్యంలో ఇద్దరు అధికారుల మీద సస్పెన్షన్ ఏర్పడిన దాన్ని తీసుకుని వాళ్ళు క్రియేట్ చేస్తున్న హడావుడి క్రియేట్ చేస్తున్న గందరగోళం కానీ తెలుగుదేశం పార్టీ, దీన్ని చూస్తే అసలు ఆ దొంగ అని అరవడం లేదా తప్పుడు పనులు చేయడం తప్ప వేరే అలవాట్లేని ఆ పార్టీ, ఆధారాలు సహా అడ్డంగా దొరికిన ఆ పార్టీ అధికారంలో ఉండగా తెలుగుదేశం పార్టీ, వాళ్ళే పతివ్రత కబుర్లు చెప్పడం, మా మీద ఎదురుదాడి చేయడం, ఇది కొంచెం ఆశ్చర్యం కలిగించింది. ఎందుకు ఈ హడావుడి చేస్తున్నారని అనిపించింది. తర్వాత రోజు రోజుకు వాళ్ళ అరుపులు, కేకలు ఎక్కువ కావడం, బ్యానర్ హెడ్డింగ్లు, ఇంకా అల్టిమేట్గా ఢిల్లీలో కూడా దీని ప్లాట్ఫామ్ ఢిల్లీకి మారుస్తున్నారు, షిఫ్ట్ చేస్తున్నారు అక్కడికి, అక్కడ పోయి కూడా ఇదే క్రియేట్ చేయాలని చూస్తున్నారు. నాక వీళ్ళ గోబెల్స్ తత్వం తెలిసిన వాళ్ళగా వీళ్ళ అసలు స్వభావం ఏంటి తెలుగుదేశం పార్టీ, వీళ్ళు చేస్తున్నంత హడావుడి ఎంత దేనికోసం, అది ప్రజల దృష్టికి తీసుకొని రావాలని అనిపించింది. లేకపోతే ఇలాగే వదిలితే నిజమే ఏదో జరిగిపోతుందని అనుకుంటారేమో. నిజంగా తప్పు చేసింది వాళ్ళు, ఆ తప్పులు కరెక్ట్ చేయించింది లాస్ట్ టైం మేము. ఆ రోజు అందరికి గుర్తుంటుంది, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వము, ఆ తర్వాత పిటిషన్లు పెట్టడం, వాళ్ళు ఏ రకంగా సిస్టమ్ను మ్యానిపులేట్ చేసి ఒక వైరస్ లాగా పనిచేస్తా ఓటర్ల జాబితాను మ్యానిపులేట్ చేసి లక్షలాది ఓట్లను ఎట్లా తీశారని బయటికి తీసుకొచ్చి కరెక్టివ్ మేజర్స్ జరిగేట్టుగా అప్పట్లో ఎన్నికల కమిషన్ ముందుకు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి చేయించుకోగలిగాం. లేకపోతే వాళ్ళ పాచిక పారి ఉంటే సిస్టమ్ను సపోర్ట్ చేసి వాళ్ళు చేసే ఆ పాచిక పారి ఉంటే ఫలితం ఎట్లా ఉండేదో అని భయమే కూడా వేస్తుంది మాకు అప్పుడు చూస్తే. నిజంగా బాధితులు మేము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాని మీద పోరాడి ఆ రోజు రెక్టిఫికేషన్ చేయించుకోగలేము. ఈరోజు వీళ్ళు ఎందుకు ఇట్టరుస్తున్నారా అన్న చూశాక నాకు గుర్తొచ్చింది, ఈ మధ్య ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, మా దృష్టికి వచ్చిన డూప్లికేట్ ఓట్లు కానీ, రెండు చోట్ల ఉండడం కానీ, ఫేక్ ఓట్స్ కానీ దాదాపు 60 లక్షల దాకా రాష్ట్రంలో ఉన్నాయని తెలిసాక వీటన్నిటినీ కంప్లీట్గా పర్జ్ చేసే కార్యక్రమంలో మా వైపు నుంచి, ఎందుకంటే మాకు కావాల్సింది ప్రజలలో భాగమై ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల సమస్యలు పరిష్కరించి మాకు జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ప్రజలతో అనిపించుకొని పవర్లోకి రావాలి, మళ్ళీ వచ్చిన దీన్ని నిలబెట్టుకోవాలి, మళ్ళీ ప్రజాసేవకు అంకితం కావాలనే ఒక ఫేర్ ట్రాన్స్పరెంట్ పద్ధతిలో పనిచేసే పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మాకు వేరే ఆలోచనలు రావు, రావాల్సిన అవసరం లేదు, ఆ విద్యలు తెలియవు కూడా, వేరే అవి తప్ప వేరే తెలియని చంద్రబాబు నాయుడు ఈ టక్కుటమార విద్యలో
సిస్టమ్స్ను మేనేజ్ చేయడము, మ్యానిపులేట్ చేయడము, గోడలు దూకడము, అడ్డదారులు వెతకడము, అడ్డదారుల్లో దారి వేసుకోవడం కూడా, అడ్డదారి వేసుకోవడం షార్ట్కట్ దాన్ని వాడుకోవడం. దాంట్లో పిహెచ్డీ ఆయనకు ఎన్ని పిహెచ్డీలైనా ఇవ్వచ్చు, అంతర్జాతీయ అవార్డు ఇవ్వచ్చు. అలాంటి చంద్రబాబు నాయుడు అలవాట్లు ఆయనవి. దానికి పూర్తి ఆపోజిట్ జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఇంతకుముందు అన్నట్టు ట్రాన్స్పరెంట్, ఏ పర్పస్ జనం కోసం నిలబడాలంటే జనంలో పనిచేయాలి, జనం మెప్పు పొందాలి, తద్వారా పరీక్ష పాస్ కావాలి, ఎన్నికల పరీక్ష అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఫిలాసఫీ. ఇది ప్రజలందరికీ తెలుసు, రాష్ట్రంలో ఉండే ప్రజలు, ఉమ్మడి రాష్ట్రంలో వాళ్లకు తెలుసు. అంటే ఇప్పుడు తెలంగాణ విడిపోయిన అక్కడ కూడా ఈయన విద్యలు అందరికీ తెలుసు. ఆ రోజు వాళ్ళ మామ అందించడం దగ్గర నుంచి, సిస్టమ్ని ఎట్లా మేనేజ్ చేశాడన్న దగ్గర నుంచి, ఎమ్మెల్యేలను మేనేజ్ చేశాడు, సిస్టమ్స్ మేనేజ్ చేశాడు. అత్యంత నీచమైన